ఆస్తలి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లో విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజే మొదటి షోతోనే నెగటివ్ టాక్ సొంతం చేసుకుని దారుణమైన కలెక్షన్లను ఎదుర్కొంటోంది. ఇక మొదటి షోతోనే నెగటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో అతి దారుణమైన కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఫ్రీ బుకింగ్ తో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల గ్రాస్, 35 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఆచార్య సినిమా ఫ్రీ బుకింగ్ టికెట్లు సుమారు 65% పడిపోయాయి. నైజామ్ ఏరియాలో ఈ సినిమాపై నెగటివ్ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ సీడెడ్ లో మాత్రం పర్వాలేదని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముందుగా టికెట్లు బుక్ కావడం వల్ల రెండో రోజు సినిమా కలెక్షన్లు పర్వాలేదనిపించింది. ఇక వారాంతం కావడంలో ఈ సినిమా కలెక్షన్లపై కొంతమేర ఆశలు పెట్టుకోవచ్చు. వారాంతం కావడంతో ఎంతో మంది కుటుంబాలతో కలిసి సినిమా వీక్షించే అవకాశాలున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో పాజిటివ్ కలెక్షన్లు ఉంటే సినిమా రెండో రోజు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టవచ్చు. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా అభిమానులను తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పాలి.